అటు జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ సంస్థలు, ఇటు రాష్ట్ర స్థాయి పరీక్షల నిర్వహణ సంస్థలు కలిసి విద్యార్థులతో చెడుగుడు ఆడేస్తున్నాయి. సమన్వయం లేకుండా ప్రకటిస్తున్న షెడ్యూల్లో విద్యార్థులలో మానసిక ఆందోళనకు కారణమవుతున్నాయి. జాతీయ స్థాయి పరీక్షలు ఎప్పుడుంటాయన్నది అంచనా వేసి అంతకు ముందే పరీక్షలు నిర్వహించాలనే ఆలోచన చేయకపోవడం, దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తనంతట తానుగా పరీక్షల షెడ్యూళ్లను ఇష్టారాజ్యంగా ప్రకటించడం విద్యార్థులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మళ్ళీ జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణ తేదీలను మారుస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించడంతో రాష్ట్రంలో కూడా ఇంటర్ పరీక్షల తేదీలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే ఒకసారి షెడ్యూళ్లను మార్చేసి ఏప్రిల్ 22 నుండి పరీక్షలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇప్పుడు NTER JEE మెయిన్స్ పరీక్షలను ఏప్రిల్ 16 నుండి 21 వరకు కాకుండా ఏప్రిల్ 21 నుండి మే 4 వరకు జరుగుతాయని ప్రకటించింది. దీనితో ఇప్పుడు ఏప్రిల్ 22 నుండి ఇంటర్ పరీక్షలు నిర్వహించడం అసాధ్యం, వాటిని మళ్ళీ వాయిదా వేయవలసిందే. అయితే ఇక్కడ 2 అవకాశాలు విద్యాశాఖ పరిశీలిస్తుంది. 1, కేవలం ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు మాత్రం వాయిదా వేసి మొదటి ఏడాది పరీక్షలు జరిపేయడం. ఎందుకంటే జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసేది 2 ఏడాది విద్యార్థులే. మొదటి ఏడాది విద్యార్థులకు యథాతథంగా విద్యార్థులు పరీక్షలు ఇంటర్ పరీక్షలు పెట్టే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇంటర్ పరీక్షలన్నిటినీ జేఈఈ మెయిన్స్ పరీక్షలు అయ్యే వరకు వాయిదా వేయడం 2వ ఆప్షన్. తాజాగా షెడ్యూల్పై ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ ఒక ప్రణాళికబద్ధమైనటువంటి నిర్ణయాలనేవి మనకి కనిపించడం లేదు. సో అటువంటి దిశగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని విద్యార్థులను గందరగోళానికి గురి చేయకుండా ఒక ముందస్తు ప్రణాళికను తెలియచేయవలసిందిగా చాలామంది అడగడం జరుగుతుంది.